అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా జీవపూటలు యేసయ్యని మాటలు నిత్య జీవపూటలు వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును నిరాశలో నిట్టుకులో ఓదార్పు నిచ్చును హృదయాలను హత్తుకొని నిమ్మడింపజేయును ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా యేసయ్యని మాటలు నిత్య జీవ పూటలు బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కొండ మీద యేసయ్యా నోరు తెరచి బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కని విని ఎరుగని అద్భుతములు వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం కని విని ఎరుగని అద్భుతములు వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన ఘనమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారండి? దేవుని వాక్యము బహుబలమైనది. ఆ వాక్యాన్ని వినటానికి ఏ హృదయం అయితే ఏగిరి పడుతుందో ఆ హృదయాన్ని దేవుడు ఎన్నుకుంటాడు, ఆ హృదయ ఆశీనుడు అవటానికి. కనుక ఈ ప్రశస్తమైన సమయంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానం అందిస్తున్నా, రండి వాక్యపు లోతునకు వెళ్దాం, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము మొదటి వాక్యము మనం చదువుకుందాం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీ ఫలము పొందరు. మరొకసారి చదువుకుందాం వాక్యాన్ని, తేటగా చదువుకుందాం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట
మీ నీతి కార్యములు చేయకుండా జాగృతపడుడి లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు ప్రార్థన చేసుకుందాం తల్లు వంచండి కన్నులు మూయండి తల్లు వంచండి మహాగణుడవైన తండ్రి మీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ చల్లని వేళలో మీ మెల్లని స్వరము వినిపించండి మా హృదయాలు తెప్పరిల్లొచ్చాయండి వినగల చెవి గ్రహించగల హృదయం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ రండి ప్రియ దేవుని బిడ్డలారా ప్రియ దేవుని సొత్తైన ప్రజలారా ఈ వాక్యము ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభు ఏం చేశాడంటే ఈ లోకములో ఉన్నప్పుడు మూడు దినాలు సభలు పెట్టాడు మూడు దినాలు సభలల్లో ఇది రెండవ దినము మాట్లాడే మాటలు మొట్టమొదట దినములో ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులని ధన్యకరమైన మాటలను ప్రభు బోధించాడు అది మొట్టమొదటి సభ ఆ మూడు రోజుల మీటింగ్లలో దేవుడు ఈ రెండవ రోజు మాటలను మనతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగృత పడుడి ఈ మాట మనకు చాలా బహు అర్థమవుతది ఈ మాటలో ఉన్న భావన ఎంతని తెలియపడుతుంది నీతి కార్యాలనేవి నువ్వు చేయవలసినది మనుషుల ఎదుట కాదు దేవుని ఎదుట నీ నీతి కార్యాలు గాని నీ భక్తి కార్యాలు గాని నీ ధర్మ కార్యాలు గాని దేవుని ఎదుట చేయాలి అనే మాటను రెండవ ప్రసంగములో ప్రభు నోరు తెరిచి బోధించాడు ఇప్పుడు మనతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో బోధిస్తున్నాడు మనం ఏం చేస్తున్నాము మనసులను లక్ష్య పెడుతున్నాం మనసుల దగ్గర మనం ఏం చేస్తున్నామో ఘనతను ఆశిస్తున్నాం మనసులు పొగిడి మనల్ని గణపరిచినట్లయితే మనం దేవుని తండ్రి దగ్గర మనం ప్రతిఫలము పోగొట్టుకుంటాం ఉండదు ప్రతిఫలం ఉండదు ఈ మాటను ఇంత ఇలువైన మాట ప్రభు నోరు తెరిచి బోధించాడు ఆ దినములలో ఈ దినములలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మెల్లని స్వరంతో మనతో మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ జాగృత పడుడి నా ప్రియ దేవుని సొత్తైన ఓ ప్రజలారా మనకు కొన్ని జాగృతలు దేవుడు చెప్తున్నాడండి మనకి వాటి ప్రకారము మనం ప్రయాణం చేయాలి అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు రెండో వాక్యములో కావున నీవు ధర్మము చేయినప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింప వద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఇలాంటి వాళ్ళు ఏమవుతారంటే మనుషులు చూసి ఇప్పుడు మందిరాలకు వెళ్తారండి చాలామంది వాళ్ళు ఏం చేస్తారో తెలుసా మనుషులను చూసి మరి వేషధారణంతా కనపరుస్తూ ఉంటారు అయితే మనుషుల వలన ఘనత పొందాలని ఆశపడతారు దేవుణ్ణి పక్కన పెట్టేస్తారు ఇప్పుడు ఈ క్షణమే అప్పుడే ఈ మనుషులతో ఘనత పొందితే నాకు నేను పెద్ద గొప్ప అనే ఆలోచన ద్వారాని చాలా మందిలో ఉంది లేదని వాళ్ళు ఎవరు భూలోకములో ఉండరు కనుక ప్రియ దేవుని బిడ్డలారా సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారు నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఇలా చేసు వారి ఫలము ఇక్కడి వరకే భూలోకము వరకే పరసంబంధమైంది కాదు
వీళ్ళు దేవుని కొరకు ప్రయాసపడుతున్నోళ్ళు కాదు, దేవుణ్ణి నమ్ముకోలేదు వీళ్ళు, మనసులను ఆశ్రయించారు, దేవుని నమ్ముకోల. దేవుని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయంటే దేవుడు చెప్పినది చెప్పినట్టుగా చేయువారు, వారి వేషధారణ కూడా వారి వస్త్రధారణ కూడా దేవుని పోలి ఉంటుంది. అపొస్తలు పౌలు గారు కూడా నేను క్రీస్తును పోలి ఉన్న లాగున మీరు నన్ను పోలి నడుచుకొనండి, నడక కరెక్ట్ గా ఉంటుంది, వారి వస్త్రధారణ కరెక్ట్ గా ఉంటుంది, వారి మాట కరెక్ట్ గా ఉంటుంది. అంత మాత్రమే కాదు, మనం చూసినట్లయితే వారు ఎక్కడ ఉప్పొంగే పరిస్థితులు ఉండవు, వారు అమర్యాదగా నడవరు. ఈ విషయాలు కొండ మీద ప్రసంగములో రెండో ప్రసంగములో ప్రభు బహు తేటగా మాట్లాడాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనములో మనం చూసినట్లయితే గమనించినట్లయితే మరియు మీరు ప్రార్థన చేయినప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, వేషధారుల వలె ఉండవద్దు. చాలామంది చాలా రకరకాల వేషాలు, వాళ్ళ వస్త్రధారణ, వారి యొక్క ముఖములో ఒక విధమైన ఇది, అన్నీ ప్రజలకు కనపడాలని చూశారండి. ప్రభు అయితేనేమో మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలనని. చాలామంది దినాలలో మనుషులకు కనపడే వాళ్ళు ఎక్కువైపోయారండి. దేవుడు బహుతేటగా మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు ఆ దినంలో మరి ఆ కొండ మీద ప్రసంగంలో ఆ ప్రజలతో మాట్లాడాడు. తన శిష్యులు తన ప్రజలు కొండ మీదకి వచ్చినప్పుడు ఆ సర్వ సమాజానికి బోధిస్తూ ఉన్నాడు. మనుషులకు కనబడవలని సమాజ మందిరంలోను వీధుల మూలల్లోనూ నిలిసి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. ఏది ఇష్టమండి? ఎవరు వీళ్ళు? చాలామంది నేను దేవుని సేవకుడను, దేవుని సేవకురాలను, నేను విశ్వాసిని అని చెప్తూ వీరే ఏం చేస్తున్నారు? ఎక్కడెక్కడ వీళ్ళ ప్రార్థన మనుషులకు కనబడవలనని ప్రార్థన, సమాజ మందిరములలోను వీధుల మూలలలోను ఇలా ప్రార్థన. ఎక్కడ? సమాజ మందిరాలలో. ఇంకెక్కడ ప్రార్థన చేయరు ఇక. మనుషులకు కనబడేది మనుషులకు కనపడాలని, మనుషులను మప్పి పెట్టాలని, మనుషుల దగ్గర ఘనత పొందాలని. నేను దేవుని సేవకుని అని చెప్పుకుంటాడు, సంఘంలోనికి వెళ్ళి పాటలు పాడతారు, సంఘములో పెద్ద స్థానం కావాలి. వీరు ఎవరికి కనపడాలని చేస్తున్నారు ఈ పనులన్నీ? మనుషులకు, మనుషులకు, మనుషుల దగ్గర మెప్పు పొందటానికి, మనుషుల దగ్గర ఘనత పొందటానికి దీన్ని ఆశించే చేస్తున్నారే తప్ప దేవుని సేవ ఏమాత్రం ఉచ్చాయట్లేదు. అది చెప్తున్నాడు దేవుడు తేటగా. వారు దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు కాదు, వాళ్ళు మనుషులను ఆరాధిస్తారు. ఎందుకు? మనుషులు పొగుడుతూ ఉంటే ఈ మనుషులు ఏం చేస్తారు? వారిని ఘనత పొందేటట్టు చూస్తారు, ఘనత ఘనపరుస్తారు ఈ మనుషులు. ఈ మనుషులు ఘనత కోసమే చూసేవాళ్లే కానీ దేవుణ్ణి మహిమపరుచు వారు ఏమాత్రం కాదని ఆనాడు ప్రభు మాట్లాడాడు. ఈనాడు మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు యేసుదారుల వలె ఉండవద్దు మనుషులు కనబడవలని సమాజ మందిరంలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఫలం పరలోక సంబంధించిన ఫలం కాదు, ఈ భూలోక సంబంధించిన ఫలము పొందారు అంతే. ఇక వీరికి ఇంకా పరలోక సంబంధ విషయాలు లేవు వీళ్ళకి. కనుక ప్రియ సంగమ, సంగములో నువ్వు పరిచర్య ఎంత నమ్మకంగా చేస్తున్నావో, ఎవరికి కనపడాలని చూస్తున్నావో, పరిశుద్ధాత్మ దేవుడు ఇటు రీతికి మాట్లాడుతూ ఉన్నాడు. 7వ వాక్యాన్ని చదువుకుంటే మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వసింపవద్దు.
ఈ దినములలో దేవుడు ఏదైతే చెప్పాడో దాని భిన్నంగా చేస్తున్నారు. భిన్నమైన మాటలు మనుషులకు కనబడాలని ఎన్ని అన్యజనులకు కనబడాలని ఇవన్నీ వ్యర్థమైన మాటలు విస్తరించి మాటల వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. వాళ్ళు ఎక్కువగా మాట్లాడి బాగా ఎక్కువగా ఇన దేవుణ్ణి బాగా ఉన్నాడని ప్రార్థన బాగా చేస్తుంది సిస్టర్ ఈ సోదరుడు బాగా ప్రార్థన చేస్తాడని మనసులు పొగుర్తుంటే దానికి తబ్బిబ్బులైపోయి దేవుణ్ణి పక్కన పెట్టి వాళ్ళ వైపు చూస్తున్నారు. అయితే ప్రభు ఏం చెప్పాడు తెలుసా? ప్రభు ఇవన్నీ చేయబుద్దంటున్నాడు. మనసులకు కనబడే విషయాలు నువ్వేం చేయబాక నీ దేవుడు ఉన్నాడు, నీ తండ్రి ఉన్నాడు, నీ సృష్టికర్త ఉన్నాడు, నీ విమోచకుడు ఉన్నాడు, నీ రక్షకుడు ఉన్నాడు, నీ ప్రాణదాత ఉన్నాడు. ఆయనకు కనబడాలి, ఆయనకు కనబడాలి. అది మనం చేయవలసింది. దేవుని పిల్లలము మనం చేయవలసిన విషయాలు ప్రభు ఆయన బోధించాడు. ఆయన బోధలో ఇంతరా సత్యం ఉంది. అయితే మనము లోకములు లోకానికి లోకంలో ఉన్న మనుషులకి కాదు, మన పరలోక సంబంధులం. పరలోకంలో ఎవరున్నారు? మన తండ్రి ఉన్నాడు, మన సృష్టించిన సృష్టికర్త విమోచకుడు ఉన్నాడు, మన ప్రియుడు ఉన్నాడు. ఆయనకు ప్రార్థన చేసేటప్పుడు మనం ఎలా ఉండాలో తెలుసా? మన హృదయ అంతరంగములోనికి ఆయన తీర్చుకొని తండ్రి అనాలి. తండ్రి ఈ చిత్తం ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నా, నా మనవి ఆలకించుమనాలి. అది ప్రార్థనా వీరులు, ప్రతిఫలము దేవుని దగ్గర పొందువారు అంటాడు. ఇక్కడ ఏమంటాడంటే ఆరో వాక్యం ఒకసారి చదువుకుందాం చూడండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. మనం ప్రతిఫలము ఈ లోకములో మనుషులతో కాదు, ఆయన చూడాలి. దేవుడు నీ ప్రార్థన ఆలకించాలి. దావీదు కూడా ప్రార్థన చేశాడు చూశారని 130లో ఏం చేశాడు? అగాధ స్థలములో నుంచి నేను నీకు మొరపెడుతున్నాను, ప్రభువాన ఆర్తధ్వని ఆలకించుము, సెవియొగ్గి నీవు దోషములను చూసినట్లయితే ఎవరు నీ సన్నిధిలో నిలవలేరు అని ప్రార్థన చేసి మనం ప్రార్థన చేసే మనము ఏం చేయాలో తెలుసా? రహస్యమందు చూచుచున్న మన తండ్రి వైపు చూడాలి. మనము తలుపు వేసుకోవాలి. మన ప్రార్థన దేవుడు ఇనితట్టుగా ఉండాలి. లోపల ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? మనసులో ఎదుట ప్రార్థన చేస్తే, సంఘంలో ప్రార్థన ఇవ్వకపోతే అలుగుతాం. సంఘంలో ఇంకొకటి ఇవ్వకపోతే అలుగుతాం. పాట ఇవ్వకపోతే అలుగుతాం. వాక్యం చెప్పనివ్వకపోతే అలుగుతాం. మరి పెద్దలు మరి చెప్పకపోతే ఏంటి? పెద్దలేంటి? మరి పరిచర్యలో రకరకాలుగా ఉండే పరిచర్యలో నమ్మకంగా చేయాలి. నీకు ఇచ్చిన పరిచర్య అనేది నమ్మకంగా చేయాలి. నువ్వు సంఘంలో పెద్దవా, నీ పని నువ్వు చేయాలి. విశ్వాసులను బలపరిచి తట్టుకు చూసుకోవాలి. నీవు విశ్వాస జీవితంలో ప్రయాణం చేస్తూ నీ సంఘంలో నువ్వు పెద్దగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, విశ్వాస జీవితంలో ఎదుగుతున్న బిడ్డలను ఇంకా బలపరుచుతట్టుగా సంఘంలో ప్రిఫరెన్స్ ఇవ్వాలి. వాళ్ళకి ప్రార్థన లోతైన సత్యము వాళ్ళలో ఉందా? నీతిగా ఉన్నారా? యథార్థంగా ఉన్నారా? వాళ్ళని గమనించాలి. పెద్దగా ఉన్న నీవు, నాయకుడిగా ఉన్న నీవు, విశ్వాసులుగా వారిని గుర్తించాలి. నువ్వు విశ్వాసిగా ఉండాలి, నీవు బుద్ధివంతుడిగా ఉండాలి. అప్పుడే మనుషులను లక్ష్య పెట్టవు, మనుషుల ఎదుటను ఘనత పొందాలని ఆశించవు, దేవుని మహిమేశ్వరం కోసము ఎదురు చూస్తావు. ఇది దేవుడు కొండ మీద రెండవ ప్రసంగంలో మాట్లాడే ఈ శ్రేష్టమైన మాటలు. ప్రియమ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే
మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వసింపవద్దు. వ్యర్థమైన మాటలు ఎప్పుడు మాట్లాడుకోబాక, నీకే దోషం. వ్యర్థమైన మాటలు, నువ్వు సంఘ కాపరి అవ్వచ్చు, సంఘ నాయకుడు అవ్వచ్చు, సంఘంలో విశ్వాసివని అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వ్యర్థమైన మాటలు నీవు నీ సహోదరి సోదరుల పట్ల కానీ ఆ కుటుంబాల పట్ల కానీ కాస్త బాగున్న కుటుంబాల పట్ల కానీ వ్యర్థమైన మాటలు నోనో అసలు మాట్లాడకూడదు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుతున్నారు. ఎందుకు ఈ మాటలు చెప్పండి? నలుగురు కలిస్తే ఏ మాటలు మాట్లాడుకోవాలి? మీరు మాట్లాడే మాటలు వ్యర్థమైన మాటలు అన్నట్టున్నాడు ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడు వ్యర్థంగా జీవిస్తున్నావు అంటాడు. ఆ శ్లోక సువార్త 13వ అధ్యాయంలో కూడా వ్యర్థమైపోతుంది ఈ యొక్క భూమి అన్నాడు ప్రభు. నువ్వు వ్యర్థమైన మాటలు మాట్లాడి నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నావు. వ్యర్థమైన మాటలతో దోషం ఉంటుంది నానా. కనుక నీవు మూలలలో ప్రార్థన చేయబాక. నువ్వు ధర్మం చేయినప్పుడు కూడా మనసులు ఘనత కోసం చేయబాక. ఇంకా చూసినట్లయితే మనము నీవైతే ధర్మం చేయినప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు, నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలేను. చూసారా? కనుక మనము ఇక్కడ గమనించినట్లయితే వాస్తవంగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇంత గొప్ప విషయాలను మనతో మాట్లాడుతున్నాడు. కొంతమంది ఈ దినాల్లో మరి 40 దినాలు ఉపవాసాలు చేస్తూ ఉన్నారు. మంచిదే. 40 దినాలు ఉపవాసాలు చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఉండాలన్నది ప్రభు ఈ అధ్యాయంలో ఈ మాటల్లో కూడా మత్తయి రాశాడు. ఆయన మాట్లాడిన కొండ మీద ప్రసంగంలో ఈ ఉపవద్గాథ కూడా చేశాడు. 6వ అధ్యాయం మత్తయి సువార్త 16వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధరుల వలె దుఃఖముకులై ఉండకూడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని. చూసారా? మనుషులకు కనబడవలనని. ఇప్పుడు ఈ దినమున మనకు మనుషులమైన మనకు ఏమిటన్నది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేసేటప్పుడు ఎలా ఉండాలి? రహస్యముగా ఉండాలి. నువ్వు చేస్తున్నట్టుగా కూడా ఎవరికి తెలియకూడదు. మేము 40 దినాలు బసవ బుధవారం నుంచి స్టార్ట్ చేసాము, మేము 40 దినాలు చేస్తాము, అప్పుడే మేము అండి తింటాం, అప్పుడే మేము మొత్తం తింటాం, ఈ 40 దినాలంతా ఒకే రోజు తింటాం. ఇలాంటి ఉపవాసం దేవుడు కోరుకోరండి. నానా, నువ్వు చేసేది ఎవరికి తెలియకూడదు, దేవునికి ఒక్కడికి మాత్రమే వినపడాలి. నువ్వు ఉపవాసం చేసినా, ప్రార్థన చేసినా, నువ్వు స్తుతించినా, నువ్వు ఆరాధించినా నీ దేవునికి చెందాలి. అది అప్పుడు నువ్వు ఫలవన్ ఆత్మీయ ఫలములు ఫలిస్తావు. నీ ఫలము నిలిచి ఉంటుంది. నీ ఫలము పరలోక రాజ్యంలో అధికమవుతుంది. పరలోక రాజ్యంలో అధికమయ్యే ఫలము నువ్వు సంపాదించుకోవాలంటే మనుషుల మెప్పు నో, మనుషుల ఘనత నో, మనుషులు చూసుకోవడానికి కోసం ఏమి చేయకూడదు, మనుషుల కోసం చేయకూడదు. ఈ దినములలో నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సోదరులారా, మనుషుల కోసము ఎవరైతే చేస్తున్నారో వారిని లక్ష్య పెట్టబాకండి. తండ్రి చిత్తము జరిగించు వారి కొరకు వారు చెప్పింది వినండి. అప్పుడు మనము ఆత్మీయ ఫలములు ఫలిస్తాం, ఆత్మీయ ఫలములు ఫలిస్తాం. మన నీతి భక్తి యథార్థత దేవుని రాజ్యానికి వారసత్వం సంపాదించుకుంటాం, వారసులం అవుతాం దేవుని రాజ్యంని. ఇది దేవుడు చెప్పింది. మన ఫలము అధికమవుతుంది దేవుని సన్నిధిలో. అంతేగాని మనుషులను మెప్పించువారు అధికులైపోయారు, మనుషులను మప్పి పెట్టు వాళ్ళు అధికమైపోయారు, మోసం చేస్తున్నారు చాలామంది. కనుక మన ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? వేషధారణ వలె ఉండకూడదు. మన ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా?
రహస్య ముందు మన తండ్రికి కోసమే ఉండాలి. గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని తండ్రికి విన్నపం చేయాలి. కనుక ఇక్కడ మనము చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఒకసారి 9వ వాక్యము చదువుకుందాం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందు ఉన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నిశ్చితం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందరూ నెరవేరునుగాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయు, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోకి తేక దుష్టుని తప్పించుము, మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. చూసారండి, ఇది మన ప్రభు నేర్పించిన ప్రార్థన. మనకి మనందరికీ తెలుసు ఈ ప్రార్థన. ఓ ఏమి లేదు, ప్రార్థన అయిపోయిన వెంటనే మనం ఈ ప్రార్థన ఎత్తుతాం, పరలోకం ముందున మా తండ్రి అని. మన పరలోకం ముందు ఉన్నాడు మన తండ్రి, కానీ మనం చేయవలసినవి మనం చేయాలి. మనం రహస్యం ముందు ప్రభువుకి తలుపు వేసుకుని ప్రార్థన చేయాలి. మనసులోకి మప్పి పెట్టు వారిగా ఉండకూడదు, మనసుల వలన ఘనత ముందు వారిగా ఉండకూడదు. చాలామంది ఈ దినాల్లో 10 మంది కూర్చో చాలు వాళ్ళ మధ్య గనుడుగా ఉండాలని. దేవుణ్ణి ఇంకెప్పుడు మహిమపరుస్తాం, దేవుని చిత్తం ఎప్పుడు నెరవేరుస్తాం, ఇక దేవుని మహిమైశ్వర్యాన్ని ఎప్పుడు పొందుతాం? ఆ నీతి రాజ్యం, నీతి రాజ్యం ఇదే 6వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు 33వ వాక్యం అనుకుంటు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట ఎతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడు. మనము ఎతకవలసినవి వెతకాలి, అప్పుడు ఆ నీతి రాజ్యము పొందుతాం. మన పొందువారిగా ఉండాలంటే మనుషులు చూస్తున్నారని ఏమీ చేయకూడదు. మనుషుల కోసం కాదు, మనము దేవుణ్ణి ఎన్నుకున్నాడు, మనములను రూపించాడు, మనమల దేవుడు ఆ యొక్క పాత్రలుగా మలుచుకొని ఆయన మరి పరలోకానికి వారసత్వాన్ని మనకి ఇచ్చాడు, నిత్యత్వాన్ని ఇవ్వటానికి. ఆయన మాట్లాడుతూ మూలవాక్యం చదువుకుందాం చూడండి. మనుషులకు కనబడవలని మీదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. అది మనం నేర్చుకోవాల్సింది. ఈ దినములలో భూమండలం అంతా కూడా దేవుని ఆరాధించే ప్రతి వాళ్ళు కూడా మనుషులకు కనపడాలని చేస్తున్నారు. అందుకే దేవుడు చింతిస్తున్నాడు. తలుపు వేసుకునే రహస్యం ముందున్న తండ్రిని ప్రార్థన చేసే వాళ్ళు చాలా తక్కువ అరుదుగా ఉన్నారు. వారు ఉండబట్టే భూమి ఆకాశాలు నిలబడి ఉన్నవి. కనుక ప్రియా నేస్తమా, ప్రియా నా సిస్టర్, ప్రియా నా తమ్ముడు, సహోదరి సహోదరులారా, తల్లులారా, వృద్ధప్యే ఉన్న వారలారా, మనుషులకు కనపడవలనని ఎంత కావాలము మన వయస్సు, మనుషులకు కనపడాలని మన నీతి కార్యములు చేస్తున్నాం, మన భక్తి కార్యాలు చేస్తున్నాం. జాగ్రత్త అండి, ప్రభువు అంగీకరించాడు. మనుషులను మేము మప్పి పెట్టాలని, మనుషుల కోసం చేసే ప్రతి పని దేవుడు అంగీకరించాడు. దేవుడు అంగీకరించేది ఏంటంటే ఆయన నీతి, ఆయన రాజ్యమును ఎతుకువారిగా ఉండి రహస్యముగా దేవునికి పరిచారకులుగా ఉండి దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించి దేవుని సన్నిధిలో ఆ మరుగైపోయి ఆయన్ను బయలుపరిచి ఆయన మహిమపరిచినప్పుడు అప్పుడు ఆయన నీతి, ఆయన రాజ్యమును ఎతుకువారిగా మనం ఉంటాం. మనుషులను మప్పి పెట్టువారిగా ఉండం, మనుషులను ఆశ్రయించు వారిగా ఉండం. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను నమ్ముకునుట శ్రేష్టం. అట్టి కృప, అట్టి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడి మాటలు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన తండ్రి, మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న దేవా, స్తోత్రములు. నాయనా, మీరు కొండ మీద ప్రసంగములో 2వ దినమున మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలు ఈ దినమున మాతో మాట్లాడి పరిశుద్ధాత్మదేవుడు మమ్మల్ని హృదయాలను వికసింపజేసినందుకు, పరిమిళింపజేసినందుకు, మేము ఎలా ఉండాలి, ఏంటి మనసుల ఎదుట మా భక్తి కార్యాలు, నీతి కార్యాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ మేము చూసుకోవటానికి మీరు మాట్లాడిన ప్రతి మాటకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. క్రియ జరిగించమని, పత్తి బిడ్డను ఆశీర్వదించమని, మనసులు కనపడకుండా నీ రహస్యం ముందున్న తండ్రివి గనుక తలుపు బిగించుకొని మేము వేసుకొని నేను ఆరాధించి మహింపరిచి నేను స్తుతించు వారికి ఆయత్తుపరచమని, నీ నీతి నీ రాజ్యం ఎతుకువారిగా హైతపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
మన తండ్రి అయిన దేవుని నుండియు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నుండియు పరిశుద్ధాత్మ దేవుని అన్నిన సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండును గాక ఆమేన్ 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 మీ అందరికీ వందనాలండి గాడ్ బ్లెస్ యు ప్రైజ్ లార్డ్